ఏమిటి కూర రుచి లేదు? ఏంటమ్మా? ఏమిటో అత్తయ్య, నోటికి ఏది రుచించట్లేదు. ఇక్కడి నుంచి నేను చేసి పెడతానమ్మా. మనకి వాచ్మెన్ అవసరం అంటావురా? వాచ్మెన్ లేకపోతే గేట్ ఎవరు తిప్పారండి అయ్యా? ఇప్పుడు ఎవరు తీశారురా? తామర విజయంకుడు గారండి అయ్యా. వాడు నా విజయంకుడురా? పనికి మాలిన దరిద్ర గొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాసీ రాస్కెల్. మరి ఇంకెవరండి అయ్యా? వాడే రేపటి నుంచి వాచ్మెన్ రా. నీచ నికృష్ట దౌర్భాగ్య కంగాళి కచోళి కట్్రోటు ఏబ్రస్ తోపస్ తొంగన కొడుక. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదండి అయ్యా, తమ జన్మ నక్షత్రం గురించి ఆలోచిస్తున్నానండి. మీ బావగారు పనులు తీసేశారుగా? తీసేశారా? నన్నే కాదు, మంట మనిషి మా ఆవిడ కూడా తీసేశారు. తీసేయడం ఏంటి? ఎందుకేంటి? జీతం బద్దం లేకుండా పెద్ద వాచమని నువ్వు ఉన్నావు. పెద్ద మంట మనిషిగా మీ ఆవిడ ఉంది, ఇంకా మేమెందుకు దండగా? ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? తిను. వారం రోజుల నుంచి వాచ్మెన్ రావటం లేదు. వారం రోజుల నుంచి వంట మనిషి కూడా రావటం లేదు. వాళ్ళు ఎందుకు రావటం లేదో తెలుసా? వంట చేయడానికి నువ్వు, గేడి తీయడానికి నేను ఉన్నావని తెలుసు. తెలుసా? మన ఇద్దరం దొరికేం కదని వాళ్ళిద్దరిని పనిలోంచి తీసేశారు. ఇది తెలుసా? తెలుసు. అంటే నా తోటి గేట్లు తీయించుకోవడానికి, నీ తోటి వంట చేయించుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. తల్లిదండ్రులుగా తీసుకురాలేదన్నమాట. ఏంటయ్యా ప్రతి దారికి బుసు బుసు మంటూ లేచిపోతావు? ఈ ఇల్లు ఎవరిది? మంది కాదా? మన ఇంటి గేటు మనం తీసుకోవడం తప్ప, మన ఇంటి వంట పని మనం చేసుకోవడం తప్ప. మనా మనాన్ని మనం అనుకుంటే సరిపోలేదు, అవతరాలు కూడా అనుకోవాలి. వచ్చిన రోజుకి ఇప్పటికీ చాలా తేడా కనపడతా ఉంది. చూడు, మనం వచ్చింది వాళ్ళెవరూ మనల్ని చూస్తారని కాదు, మన బిడ్డల్ని మనం చూడాలని. ఏం మాట్లాడకుండా తిను. ఏంటి తినేది? వచ్చిన రోజున తిను 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 అని బలవంతంగా బల మీద కూర్చోబెట్టి తినిపించారు. ఇప్పుడు ఆ బల్లా పోయా, సున్నుండలో పోయా, అరిసెలు పోయా. ఇప్పుడు అదేనా నీ బాధ? కాదు, మాట వరుసగా చెప్తున్నాను. ఏంటి ఇంకేం లేవా? ఇదిగో కోడి కనపట్లేదు. ఏంటి వాళ్ళు తినేశారా? తినయ్యా. తినేసి ఉంటారు. రండి. నమస్తే. నమస్కారం. మా అల్లుడు, మా అమ్మాయి. వీరు బ్యాంక్ ఆఫ్ బరోడా సీజీఎం శ్యామ్ సుందర్ రావు గారు. నైస్ టు మీట్ యూ. హలో. వి బిన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ సీ. మిస్టర్ జీవి, మీ మామగారు చెప్పారు మీ నాన్నగారు కూడా స్టేట్స్లో పేరుపడ్డ సివిల్ ఇంజనీర్ అని. నిజమేనా? అవునండి. అవునులే, ఆ బ్లడ్లోనే ఉంది. ఎంతైనా వారసత్వం కదా. అయ్యా, ఈ పర్స్ ఎవరిదో అక్కడ పడుంది. నాదేనయ్యా. మిస్టర్ జీవి, ఇలాంటి పనివాడు దొరకడం చాలా అదృష్టం. పోయిన పర్స్ తీసుకొచ్చి జాగ్రత్తగా ఇచ్చాడు. సపోజ్ ఇదే మా వాచ్మెన్ దొరికిందనుకోండి, సైలెంట్గా నొక్కేసిండేవాడు. ఇది వాచ్మెన్, ఈ 100 రూపాయలు తీసుకో. తీసుకోవయ్యా, అవసరాన్ని పనికొస్తుంది. తీసుకో. మొహమాటస్సులో ఉన్నాడు. డాడీ,
భోజనాలకి రండి. భోజనాలకి లేవండి. ఎక్స్క్యూజ్ మీ, వడ్డించు. వంట చాలా బాగుంది. ఎవరండి వంటలని చేసింది? ఈవిడే. మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. ఇలాంటి వంట మనిషి దొరకటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే మనం కష్టపడేది ఈ తిండి కోసమే కదా. మా ఇంట్లో నెలకు నలుగురు మారుతూ ఉంటారు, సరైన వాళ్ళే దొరకరు. మా ఇంట్లోనూ అంతేనండి. మీ ఇంట్లోనే కాదండి, అందరిలోనూ అంతే. బైదిబై రాంప్రసాద్ గారు, చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి. సండే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా అమ్మాయి బర్త్డే. నిజం చెప్పాలంటే మా ఇంట్లో వంట మనిషి ఎవరు లేరు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ వంట మనిషిని కొద్దిగా పంపిస్తారా? అఫ్కోర్స్, ఊరికే కాసుమా, డబ్బులు ఇస్తాను. అయ్యో ఎంత మాట, ఏమలుడు. దాంతే ఉంది, తప్పకుండా పంపిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిని బాబు పంపించమంటున్నారు? వంట మనిషిని. అది నా పెళ్ళం బాబు. అయితే పంపించకూడదా? అది ఆడి తల్లి బాబు. ఇప్పుడు కూడా పంపించమంటారు? నేనాడి తండ్రిని బాబు. కేటలు తీయడానికి పనికొస్తాను, నన్ను కూడా రమ్మంటారా? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా? సారీ జీవి, కన్నవారిని తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడే నీలాంటి వాడింటికి భోజనానికి వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను. సారీ శ్యామసుందరరావు, ఐ ఆమ్ వెరీ వెరీ సారీ. మీరు చెప్పేది వినండి, ఈ వెనక చాలా పెద్ద కథ ఉందండి బాబు. శ్యామసుందర్ గారు సార్. ఇప్పుడు సంతోషంగా ఉందా? కడుపులో ఉన్న కుళ్ళంతా కక్కేసుకున్నావా? కడుపులో ఉన్న కుళ్ళు నేను కక్కలేదురా, 26 ఏళ్ల క్రితం మీ అమ్మ కక్కింది. ఆ కుళ్ళే నీ రూపంలో నా కళ్ళ ముందు ఇలా నిలబడిందిరా. నాన్న అప్ప, ఎంత ఆనందంగా ఉందిరా. కోపంలో నన్న నాన్న నోరారా పిలవగలిగ నా జన్మ ధాన్యమైపోయిందిరో రే. నువ్వేం తండ్రి అయ్యా, ఆ భోజనాలు జరుగుంటే ఆయన 3 కోట్లు శాంక్షన్ చేసుండేవాడు. ఆ 3 కోట్లు శాంక్షన్ అయి ఉంటే నీ కొడుకు ఎక్కడ ఉండేవాడయ్యా? కొడుకు పచ్చగా ఉండడం, పైకి రావడం సహించలేని నీలాంటి తండ్రులు ఉండడం తండ్రి జాతికే అవమానం అయ్యా. నిజమే బాబు, తమరు కూడా ఓ కొడుకుని కను ఉంటే ఆ కొడుకు కూడా ఈయన కొడుకులాగా యదవ నా కొడుకు అయ్యి ఉంటే అప్పుడు తమరికి తెలిసి వచ్చేది తండ్రి జాతి ఏంటో కొడుకు జాతి ఏంటో. నీ కొడుకు నీకేం తక్కువ చేశాడయ్యా? ఈ ఇంట్లోకి తీసుకొచ్చి నిన్ను మహారాజులాగా చూడాలా? తీసుకొచ్చాడు, మహారాజులాగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాచ్మెన్ చేసి మారేశాడు. ఏ ఎందుకు కదా పౌరుషం, నువ్వు వాచ్మెన్ కదా? ఆయన వాచ్మెనేరా? అసలు వాచ్మెన్ అంటే ఎవరు? దేవుడ్రా. పైనుంచి ఎవడు ఏ పాపం చేసినా, ఎవడు ఏ పుణ్యం చేసినా రాత్రి పగలు కళ్ళ పొగించి చూసేవాడు రా దేవుడు. అలాంటి దేవుడు రా మీ నాన్న. ఆయన పట్టుకుని ఏమిటి, నేను తొందరపడతా ఉంటే నా భుజం తొక్కేసేదానివి, ఇప్పుడు నువ్వు తొందరపడిపోతావు. లేదయ్యా, అలా భుజం నొక్కేసే నేను ఇంత దూరం తీసుకొచ్చాను. ప్రతిసారి ఆడు నిన్ను మోసం చేసినప్పుడల్లా అది చెప్పకుండా దాచి నేను నిన్ను మోసం చేశాను. అసలు ఇలాంటి కొడుకును కన్నందుకు నేను ఊరిపోసుకోవాలయ్యా. మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా ఇలాంటి కొడుకే పుడితే పీక పిసికి చంపేస్తాను. లక్ష్మి వద్దయ్యా, ఇక మన ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం. అత్తయ్యా, నీతో నేను కూడా వస్తాను అత్తయ్యా. వద్దమ్మా, తల్లిదండ్రులకు బిడ్డ దూరంగా ఉంటే మామూలే అనుకుంటారు, భార్య భర్తకు దూరంగా ఉంటే విడిపోయారనుకుంటారు. మా కారణంగా మీరు విడిపోకూడదు. పైగా నువ్వే చెప్పా ఈ రోజులా రేపు ఉండదని. రేపు నీకు మంచి రోజు రావచ్చు, వస్తుంది, తప్పకుండా వస్తుంది.
ఏదయ్యా మన ఇల్లు? బిల్డింగ్ వచ్చేసిందేంటి? ఏమండి ఈ బిల్డింగ్ ఎవరిది? ఇలా వచ్చావు, మీ అబ్బాయి కట్టించిన బిల్డింగ్ చూద్దామనే. అబ్బాయా? అదే మీ అబ్బాయి ఇయ్యంకుడు కలిసి బిల్డింగ్ కట్టించి ఫ్లాట్స్ అమ్మేశారుగా, అందులో ఓ ఫ్లాట్ నేను కూడా తీసుకున్నాను. నాకు తెలియకుండానా? నువ్వు సంతకం కూడా పెట్టేశావంటగా.